कर्नूलु जिल्ला नंदिकोट्कूरुलो भू तगादा इरु वर्गाल मध्य వివాదానికి దారితీసింది. టీడీపీ మాజీ కౌన్సిలర్ శాంతరాజు తన ఇంటికి దాడి చేశాడని మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శాంతరాజును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పిఎస్లోనే సుధాకర్ రెడ్డి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారని శాంతరాజు ఆరోపించారు. ఇరు వర్గాల వారు స్టేషన్కు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆత్మకూరు డిఎస్పీ శృతి నందికొట్కూరు పిఎస్కు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. వాయిల సిద్ధార్థ ఏం చెప్పినాడు అన్న పని చూడు అంటే నన్ను ఇంటికి పోతే కొడతాయా మొత్తం చూస్తే తెలుస్తాయి. చెప్పాలా చెప్పండి. నా సైడ్ ఇప్పటికి రెండు సార్లు అంటే అమ్మగారులను అక్కగారులను ఇది 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 ఎంచుకోవాలా మేము? పొలిటికల్ ఎవరున్నామయ్యా? మేము పొలిటికల్ ఎవరున్నాము? నేను జెడ్పీటీసీ చేసినాము. జెడ్పీటీసీ చేసిన యాపోతే కానీ మేము ఇచ్చేయలే. పొలిటికల్ గా ఇచ్చేయలే మేము. సమీది పదేళ్ళ ఏపీలో సీఎం జగన్ పేరుతో బాణసంచ మార్కెట్లోకి వచ్చింది. గన్నవరంలో దీపావళి సందర్భంగా పలు బాణసంచ దుకాణాల్లో జగన్ ఆటం బాంబు బ్రాండ్తో ఉన్న క్రాకర్స్ దర్శనమిస్తున్నాయి. భారీ శబ్దం వచ్చే తాడు బాంబుల్ని జగన్ ఆటం బాంబు పేరుతో విక్రయిస్తున్నారు. జగన్ ఫోటోలున్న బాణసంచ ప్యాకెట్లను చూసి కొనుగోలుదారులు విస్తుపోతున్నారు. విజయనగరం జిల్లాలో భారీ మొసలి జాతీయ రహదారిపై హల్చల్ చేసింది. మొసలిని చూసి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. పొదల నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన మొసలి కాసేపు అటు ఇటు కలయి తిరిగింది. దీంతో అక్కడున్న వాహనదారులు పరుగులు పెట్టారు. బొండపల్లి మండలం నెలివాడ రాజు చెరువు వద్ద దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కాసేపు హడావుడి సృష్టించిన మొసలి మళ్లీ అదే చెరువులోకి వెళ్లడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఎమ్మెల్యే దగ్గర మెప్పు కోసం పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉన్న ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆ యువకుడి తండ్రిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓబుల్రెడ్డి అనే యువకుడు విదేశాల్లో ఉంటున్నాడు. అతని తండ్రి శ్రీనివాసరెడ్డి పిఎన్ కుంట మండలంలో నివాసం ఉంటున్నాడు. ఓబుల్రెడ్డి కొంతకాలంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని పోలీసులు ఓబుల్రెడ్డిపై కేసు నమోదు చేశారు. కానీ ఓబుల్రెడ్డికి బదులుగా 70 ఏళ్ల వయసున్న ఓబుల్రెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై రేషన్ డీలర్ల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. రేషన్ డీలర్లు సమ్మె చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని మంత్రి మాట్లాడడం సరికాదన్నాయి. ప్రభుత్వం డీలర్లను బెదిరించడం మాని సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు మాధవరావు డిమాండ్ చేశారు. చేస్తే మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, వాహనాల ద్వారా పంపిణీ చేస్తాం అనటం అనేది చాలా శోచనీయం.
ఎందుకంటే రాష్ట్రంలోని 29,000 కుటుంబాలకు పెద్ద దిక్కు అయినా మా అందరికీ తండ్రిలాంటి అయినా మా యొక్క సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు పిల్లలకు కూడా కడుపు నిండా అన్నం పెట్టే దాంట్లో నష్టం జరుగుతుందని మేము తెస్తే దాన్ని పరిష్కరించాలని చెప్పి అలా కాకుండా ఈ విధంగా అనడం అనేది రేషన్ డీలర్ల కుటుంబాలకు బాధ కలిగించింది. గౌరవ మంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి మా అందరికీ మీ అంద మీరే మాకు నెలకు 8 కోట్లు అండి పెద్ద లెక్కలో కాదు ఆల్రెడీ మాకు ఉన్నటువంటి ఆదాయం ఆ సౌకర్యాన్ని మీకు కల్పించి పెద్ద మనసుతో డీలర్లందరికీ న్యాయం చేయాలి తప్పితే ఏదో బెదిరింపుగా మాట్లాడితే డీలర్లందరూ మీ యొక్క బిడ్డలు అంటాడే మేము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి మా ఆవేదనని అర్థం చేసుకుని మాకు సరైనటువంటి న్యాయం చేస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. దయచేసి మంత్రి గారు మీ బిడ్డలు లాంటి వాళ్ళకి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పార్టీ పెడతారని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కేసీఆర్ పగటి కళలు మానుకోవాలన్నారు. ఏపీలో విద్యా వ్యవస్థను జగన్ భ్రష్టు పట్టించి రోడ్డున పడేశారని విమర్శించారు. త్వరలో విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని రామకృష్ణ తెలిపారు. నీవేమి ఆంధ్ర వాళ్ళని తిడతావు? ఆంధ్రోళ్ళు వాళ్ళంతా ద్రోహులు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు, వాళ్ళ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, వాళ్ళదేమో పేడ బిర్యానీ అని మమ్మల్ని పదే పదే తిడతావు. నంబర్ టూ ఏమి, నీవు అక్కడ నీవు నీళ్ళే ఇవ్వకూడదని ప్రతి వారంలో ఒక లెటర్ రాయిస్తావు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గారి ద్వారా కృష్ణా రివర్ బోర్డు అథారిటీకి నువ్వు రాయించే లెటర్లు ఏమిటి? పోతిరెడ్డిపాడు హెడ్రేక్లెటర్ నుంచి నీళ్ళు ఇవ్వకూడదు, దాన్ని మూసేయాలి. హంద్రి నివాకు ఆ పంపులన్నీ మూసేయాలి, కాలువకు నీళ్ళు ఇవ్వకూడదు. అంత కూడా ప్రతిది కూడా నువ్వు మాకు నీళ్ళు ఇవ్వకూడదు అంటావు, మమ్మల్ని తిడతావు, మేము ఎదగకూడదు అంటావు. మళ్ళీ పైగా నువ్వేమంటావు, ఇక్కడ కూడా మా పార్టీ పెడతారంట. మరి ఏమన్నా ఆయన తిట్లకు భయపడే ఎవరైనా పార్టీ పెడతారని నాకు తెలియదు. కాబట్టి ఏమంటే ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టాలనే పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే మరి అది వాళ్ళ చెప్తే వాళ్ళు ఎట్లా వాళ్ళు కూడా జనం అర్థం చేసుకుంటారు. వైసీపీ జనాగ్రహ దీక్షలో అసభ్య పదజాలం వాడినందుకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సారీ చెప్పారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎంవీవీ వివరణ ఇచ్చారు. ఇన్సిడెంట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఒక తెలుగుదేశం నాయకుడు ఒక మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా మాట్లాడిన మాటలు మనందరూ విన్నాం. ఆ బాధాకరమైన మాటలు విని కొంచెం మాకు కూడా చాలా బాధ కలిగి నేను కొన్ని అనరాని మాటలు కూడా నేను ఆ రోజు మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దయచేసి పాత్రికే మిత్రులందరికీ కూడా నేను వాడిన పదాలకి నేను క్షమాపణ కోరుతున్నాను. మీ అందరి తరఫున, నా తరఫున మీ అందరికి కూడా, ఎందుకంటే నా లైఫ్లో ఇప్పుడు కూడా నా నోట్లోంచి ఒక తప్పు మాట అనేది నాతో మాట్లాడటం జరగలేదు ఇంతవరకు. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్థాయిలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మంచి మనిషి, 10 మందికి ఈవేళ ఎంతో మంది పేదలకి కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇన్ని పథకాలు ఇస్తున్న వ్యక్తిని పట్టుకుని అనరాని మాటలు ఆయన తల్లిని కూడా మాట్లాడి స్వర్గీయ రాజశేఖర గారి భార్య అయిన ఆవిడని కూడా మాట్లాడి మాట్లాడటంతో కొంచెం మనసు బాధ కలిగింది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకుడు. అటువంటి ఒక మంచి వ్యక్తిని ఉద్దేశించి తప్పుడు మాట్లాడటం వలన ఆ బాధలో, ఆ కోపంలో, ఆ ఉద్రేకంలో, ఆ ఆవేశంలో కొన్ని నేను కూడా తప్పుడు మాటలు మాట్లాడటం జరిగింది. నా క్యారెక్టర్ అది కాదు, నా మనిషిని అటువంటి వ్యక్తిని కాదు. కానీ ఆ సందర్భంలో తెలియకుండానే నా నోట్లో అటువంటి మాటలు, వాళ్ళ ఉచ్చరించిన మాటలు నేను కూడా ఉచ్చరించడం జరిగింది. కాబట్టి దయచేసి పాత్రికే మిత్రులందరూ కూడా ఆ మాట్లాడిన మాటలకి క్షమించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో రుణమేళ ఘనంగా ముగిసింది. ఈ రుణమేళాలో నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ పాల్గొన్నారు. ఈ రుణ మేళాలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించి రుణాల మంజూరు, తిరిగి చెల్లింపు, వడ్డీ రేట్లు తదితర వివరాలపై ప్రజలకు బ్యాంకర్లు అవగాహన కల్పించారు. అర్హులైన వారికి వివిధ పథకాల కింద రుణాలు కూడా శాంక్షన్ చేశారు.
బెంగళూరులో నవకిస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హసన్ ఐ ట్రిపుల్ ఈ మైసూర్ 2021 సదస్సు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మైసూరు ఐ ట్రిపుల్ ఈ కాలేజ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరిసిద్దప్ప, ప్రొఫెసర్లు డాక్టర్ బిందు ఏ థామస్, డాక్టర్ పరమేశ్వరాచార్యతో బెంగళూరు సిటీఓ శాంసంగ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అలోక్ నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రోబోటిక్స్, కంప్యూటింగ్ సిస్టమ్ వంటి అప్లికేషన్లతో పాటు మెషిన్ డిజైన్, మెటీరియల్ డిజైన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి అంశాలపై సదస్సులో సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, అది సమాజం ఉన్నతికి తోడ్పడేలా ఉండాలని వారు దిశానిర్దేశం చేశారు. Look very carefully about the changes happening in terms of technology. We talk about the modern technology or the emerging technologies, consequently emerging programs and study, and even the revolutions happening in the education system in terms of learning and teaching. Now we all talk about artificial intelligence, machine learning, robotics. These two individuals, they are really fantastic. Whatever job you give, they will deliver it. And within 6 months, I think we could submit online petition for the subsection formation. And then yes, because I was having good friendship at headquarter level, so we could get the approval of this subsection within record time of 3 months. And in the November board meeting, IEEE board has approved the Mysore subsection. ಕೃಷ್ಣನಿಗೋಸ್ಕರ ಅರ್ಜುನ ಗೆಲ್ತಾ ಇದ್ದ. ಕರ್ನಾಟಕ ಈಸ್ ಇಂಪ್ಲಿಮೆಂಟಿಂಗ್ ಎನ್ ಇ ಪಿ 20 ಫಾರ್ ದಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇನ್ ಇಂಡಿಯಾ, ಮೈನ್ಲಿ ಬಿಕಾಸ್ ಆಫ್ ಹಿಮ್, ಬಿಕಾಸ್ ಈಸ್ ಎ ಅಥಾರಿಟಿ ಇನ್ ಇಂಡಿಯಾ. ಈ ಸ್ಪೋಕ್ ಆನ್ ಮೆನಿ ಥಿಂಗ್ಸ್ ಲೈಕ್ ದಿಸ್ ಅಂಡ್ ಈ ಸ್ಪೋಕ್ ಆನ್ ದಿ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಆಫ್ ರಿಸರ್ಚ್ ಅಂಡ್ ಸಚ್ ಕಾನ್ಫರೆನ್ಸಸ್ ಮೈನ್ಲಿ ಗಿವ್ ಎಸ್ ಎನ್ ಆಪರ್ಚುನಿಟಿ ಫಾರ್ ರಿಸರ್ಚರ್ಸ್ ಟು ನೋ to present what they have done and to motivate youngsters and other researchers to do something. ప్రేమను ఒప్పుకోవడం లేదని ప్రియురాలి ఇంటినే తగలబెట్టాడు ఓ ప్రభుత్వుడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజీఆర్ నగర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న నవీన్ గత 2 సంవత్సరాలుగా ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో వేధించాడు. యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగాడు. యువతి తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. ఇది తెలుసుకున్న నవీన్ యువతి బంధువుల్ని బెదిరించాడు. యువతి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఈ నెల 10న ఊరికి వెళ్లారు. ఈ నెల 23న ఇంటికి వచ్చిన బాధితులు ఇంటిని పరిశీలించగా ఇంట్లోని సామాగ్రి కాలిపోయినట్లు గుర్తించారు. తమ కుమార్తెతో వివాహానికి నిరాకరించడంతో నవీన్ కక్షపూర్తంగా ఇంటిని తగలబెట్టినట్లు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందాల్సిన భోజనం ఆలస్యంగా అందిస్తున్నారన్న విమర్శలున్నాయి. విద్యార్థులు ఆకలితో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టీచర్, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మధ్య వివాదం కారణంగా విద్యార్థుల కడుపు మారుస్తున్నారు. ఇవాళ 1 గంట వరకు పెట్టలేదా? భోజనం కూడా ఎక్కడ తెచ్చారు? సకాలంలో భోజనం అందించడం లేదని ప్రశ్నించినందుకు నిర్వాహకులు ఎదురుదాడి చేస్తున్నారని ఉపాధ్యాయురాలు చెబుతున్నారు. అయితే విద్యార్థులతో పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తున్నట్లు ఉపాధ్యాయురాలపై విమర్శలున్నాయి. ఇలా వీరి మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఎందుకు పెట్టారు?
ఇవాళ 1 గంట వరకు పెట్టలేదా? బోయినగాడు ఎక్కడ తెచ్చారు? హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రియల్టర్ రవీందర్ రెడ్డిపై దాడి కలకలం రేపుతోంది. కత్తితో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వెంటనే రవీందర్ను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు అరుపులు వినొస్తున్నాయి. అరుపులను బట్టి మేము కింద కూరుకొచ్చినాం. కింద కూరుకొచ్చేసరికి వాడు వేసి వెళ్ళిపోయాను. ఈసారి అందులో కారులో పడిపోయి ఉన్నాడు. ఒకడే బైక్ మీద వచ్చిండట, బైక్ గేట్ ముందర ఆపిండట. ఇక్కడికి వచ్చి సారు అలా కారులో ఏమున్నాయి సెల్ ఫోన్ ఏమో తీసుకోవడానికి అని వెళ్ళిండట. ఆడికి వెళ్ళేసరికి ఆయన వంగి అలా తీసుకుంటాడో ఏం పోతానో వీడు ఎంకెళ్ళి గేట్ ముందర పడేసిపోతే వీళ్ళు పోలీసులు తీసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళను స్థానికులు పట్టుకున్నారు. కమలానగర్ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కిలేడిని బంధించారు. మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డికి స్థానికులు విషయం చెప్పడంతో ఆమె అక్కడికి చేరుకున్నారు. చిన్నారుల్ని ఎత్తుకెళ్లేందుకు యత్నించిన మహిళ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు అప్పగించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఏ పంటలు వేసుకోవాలో రైతులకు స్వేచ్ఛ లేని పరిస్థితి సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 8వ రోజు షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర సాగింది. అసలు మహిళలకి రక్షణ ఎక్కడుంది? కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా గల్లీకి ఒక వైన్ షాప్, బస్తీకి ఒక బీర్ షాప్, ఎక్కడుంది రక్షణ? పట్ట పగులు కూడా మహిళలు ఆడబిడ్డలు బయటికి వెళ్లాలంటే బిక్కు బిక్కుమనుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. 6 ఏళ్ల చిన్నపిల్లకు, 4 ఏళ్ల చిన్నపిల్లకు కూడా రేప్ చేసి అత్యాచారం చేసి వాళ్ళని చంపేస్తున్నారు అంటే ఇక కేసీఆర్ పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉరేసుకొని చచ్చిపోవాలి కేసీఆర్ గారు. ఇక ఎందుకున్నాడు ఈ కేసీఆర్ ముఖ్యమంత్రిగా? అసలు ఎంతమంది నిరుద్యోగులు, కొంతమంది అయితే వయసు పెరిగిపోయి ఉద్యోగాలు రాక సమాజంలో తలెత్తుకొని తిరగలేక వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు కొంతమంది బిడ్డలైతే ఉరేసుకుంటున్నారు, కొంతమంది మందు తాగుతున్నారు, ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారంటే వాళ్ళ ఆవేదన ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోగలం. కానీ దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనమే లేదు. ఇంతమంది చచ్చిపోతున్నా కేసీఆర్ కు చీమ కొట్టినట్టయినా లేదు. 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక వ్యవసాయం పండగ ఎలా అవుతుంది తెలంగాణలో? ఇక వరి వేసుకోకపోతే ఏమేసుకోవాలి సారు, కేసీఆర్ సారు అని అడుగుతున్నా. కేసీఆర్ గారికి ఈరోజు రైతుకున్న స్వేచ్ఛను తీసేసుకుంటున్నాడు. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదా? అసలు రైతు ఏ పంట వేసుకోవాలి అన్నది సర్కారు చెప్తే ఇక రైతు ఎక్కడికి పోవాలి? ఇక రైతు ఎవరికి గోడు చెప్పుకోవాలి? ఇది ఏమైనా న్యాయమా? ఇది న్యాయమా? అందరూ చేతులెత్తి కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని చెప్పండి. కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని చెప్పండి. రైతు ఏ పంట వేసుకోవాలో రైతే నిర్ణయించుకోవాలి, అది రైతు హక్కు అని చెప్పండి. రైతు హక్కులను కాపాడాలి.
పరాయి మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితబాదిన ఘటన కేపీహెచ్బిలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రకాష్ కు అదే జిల్లాకు చెందిన త్రివేణితో 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి సమయంలో 20 లక్షల నగదు, 30 సవర్ల బంగారం, 3 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. పెళ్లైన నెల రోజులకే భర్త దూరం పెట్టి చిత్రహింసలకు గురి చేయడంతో త్రివేణి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్న త్రివేణి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కేపీహెచ్బి తులసినగర్లో మరో మహిళతో ఉండగా పట్టుకుని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అక్కడికి 1 మంత్ నువ్వు ఒక్కదా నేను ఏం చేసినా నువ్వు ఎవరికి చెప్పకూడదు, ఒక నెల ఇంట్లో ఉండు అని అన్నారు. అట్లానే జాబ్కి వెళ్తా, జాబ్ చేస్తాను నేను, జాబ్కి వెళ్తా వచ్చి ఇంట్లో పడుకునేదాన్ని. ఫుడ్ అది అంతా బాగోక అసలు బాగాలేదు ఆరోగ్యం కూడా. అయితే వాచ్మెన్ అడిగారు ఒకరోజు, అడిగి ఏంటి మీరు ఒక్కరే ఉంటున్నారు మీ ఆయన ఏది అన్నట్లు అడిగితే నేను ఫోన్ చేశాను తనకి, తను రాలేదు ఇంటికి. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ మామయ్యతో మాట్లాడిచ్చింది, ఆయన చెప్పలేదు. తర్వాత ఇట్లా అయిపోయింది. తర్వాత ఇంకా నేను ఉండలేక మా ఇంట్లో వదిలిపెట్టమని చెప్తాను. తర్వాత తను వచ్చి చెప్పాడు ఇట్లా నాకు ఇష్టం లేదు, 70% నాకు ఇష్టం లేదు, నేను ఉండలేనని. తర్వాత నేను ఇంకొన్ని రోజుల తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళాను. మేము పాత ఇంటి దగ్గరికి వెళ్తే నన్ను ఇంట్లోకి రానిలేదు, బయటికి తీసుకొచ్చి ఈ ఇల్లు కాదు, మేము ఇద్దరం ఉన్న ఇల్లు, అక్కడికి వెళ్ళాక నన్ను బయటికి తీసుకొచ్చారు. రోడ్డు మీద మాట్లాడేసి ఏం కావాలి ఏం చేయాలని, నాకు డివోర్స్ కావాలి, నేను యూకే వెళ్ళిపోవాలి అని అన్నాడు. అయితే మరి నాకు వద్దు ఏం చేయాలి అని అంటే కూడా ఇంకా రోడ్డు మీద పట్టుకొని తిట్టాడు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక నేను ర్యాట్ పాయిజన్ తాగేశాను, తాగేసి ఫోన్ కూడా చేశాను తనకి. ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఒక 2-3 అవర్స్ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు చెప్పాను, అప్పుడు కూడా ప్రకాష్ దగ్గర తీసుకెళ్తానంటేనే చెప్పాను. దాని తర్వాత కూడా 6 మంత్స్ ఇప్పటి వరకు ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు 3-4 డేస్ బ్యాక్ మాకేం చెప్పలేదు. ఇవాళ ఫోటోలు చూపించారు, తను అన్న వేరే అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిలో ఫోటోలు దిగినవి వేరే అక్క వాళ్ళు చూపించారు. దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటర్ ధర 100 రూపాయల మార్కు దాటిన అనంతరం ఇవి మరింత వేగంగా పై పైకి ఎగబాగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ జిల్లాలో ఏకంగా లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయల మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు 110 రూపాయలకు పైగా ఉండడం వినియోగదారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మధ్యప్రదేశ్లోని అనుపూర్ జిల్లా కేంద్రంలో లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయల 40 పైసలకు చేరగా డీజిల్ ధర 110 రూపాయలకి చేరువైంది. వీటితో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్లోనూ లీటర్ పెట్రోల్ 119 రూపాయల 23 పైసలుగా నమోదైంది. రాజధాని భోపాల్లోనూ లీటర్ ధర 116 రూపాయల 62 పైసలుగా ఉంది. మంగళవారం పెట్రోల్పై 36 పైసలు పెరగడంతో మరుసటి రోజు రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయల మార్కును దాటినట్లు స్థానిక డీలర్ అభిషేక్ జైస్వాల్ పేర్కొన్నారు. డీజిల్పై 37 పైసలు పెరగడంతో దాని ధర 109 రూపాయల 17 పైసలకి చేరిందన్నారు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్పూర్ ఆయిల్ డిపో నుంచి అనుపూర్ జిల్లా కేంద్రానికి పెట్రోల్ సరఫరా అవుతుందని, అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఇంధన ధరలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో గత 2 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచని ఆయిల్ సంస్థలు బుధవారం మరోసారి పెంచాయి. దీంతో దేశ రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాలు రికార్డు స్థాయిలో పెరుగుదల కనిపించింది. అంతేకాకుండా అక్టోబర్ నెలలో ఆయిల్ ధరలు 19 సార్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.